ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప సినిమా ఎంత భారీ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా పుష్ప ధీరులు అనే పేరుతో సీక్వెల్ తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుండగా తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇవ్వడానికి మేకర్ సిద్ధమవుతున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న సినిమాపై ఇప్పటికే భారీ హైప్ కూడా ఉంది. ఎక్కడా తగ్గకుండా సుకుమార్ ఎంతో భారీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందానా హీరోయిన్ గా నటిస్తుండగా పుష్ప ది రోల్ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా వైరల్ అవుతుంది. తాజాగా పుష్ప ధీరుల నుంచి అదిరిపోయే టీజర్ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. పుష్ప ధీరుల టీజర్ ను ఏప్రిల్ 8 అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాను భారీ సంస్థ నుంచి పుష్ప ధీరులు అన్ని హక్కులను కొనుగోలు చేసినట్టు వార్తలు కూడా వస్తున్నాయి. అన్ని భాషల రైట్స్ తో పాటు డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ కూడా 900 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని ఫిలిం నగర్ లో తెగ వైరల్ గా వినిపిస్తుంది. పుష్ప ధీరుల్ సినిమా 250 కోట్లతో తెరకెక్కుతుందని కూడా తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఏప్రిల్ 8 ఈ సినిమా నుంచి ఒక ఖతర్నాక్ గ్లిమ్స్ ను టీం విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. మరికొందరైతే టీజర్ రాబోతుందని ప్రస్తుతం వైరల్ కూడా చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు, కానీ సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతూ వస్తుంది. పుష్ప ధీరుల్ అనే పేరుతో వస్తున్న ఈ చిత్రం నుంచి ఒక క్రేజీ అప్డేట్ రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికోసం టీం వర్క్ చేస్తుందని కూడా టాక్ వచ్చింది. అందులో భాగంగా సుకుమారి గేమ్స్ కోసమే కొన్ని షాట్స్ కూడా చిత్రీకరిస్తున్నారట. మొన్నటి దాకా వైజాగ్ లో జరిగిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది. ఇక ఈ షెడ్యూల్ తర్వాత బ్యాంకాక్ లో భారీగా వేసిన సెట్ లో అల్లు అర్జున్ జాయిన్ అవుతాడట. అక్కడే దాదాపు 30 రోజుల పాటు షూటింగ్ జరగబోతుంది. ఈ 30 రోజుల్లో దాదాపు 40% షూటింగ్ కంప్లీట్ కానుందని బ్యాంకాక్ లోని అక్కడ దట్టమైన అడవుల్లో ప్లాన్ చేశారు.